दुआएं हिंदुस्तान की जय, मेरा भारत महान। प्रिया हिंदू बंधुरा, సనాతనమైన ఈ ధర్మం సర్వకాలాల్లోనూ ఉన్నటువంటి ధర్మం, సర్వజీవులకు ఉపకారం చేసేటువంటి ధర్మం, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పిన ధర్మం. ప్రపంచంలో ఏ మూల వెతికినా రుజువులు దొరికేటువంటి ఈ ధర్మం ఈ రోజున అంతర్గతంగా ఉన్నటువంటి దొంగల వల్ల అవమానింపబడుతుంది. మనం అందరిలోనూ అమ్మం చూడడం వల్ల భూమిని తల్లి అని, దేశాన్ని తల్లి అని, గోమాతని అమ్మ అని, నీళ్ళని గంగమ్మ అని, తులసమ్మ అని, పుస్తకాన్ని సరస్వతి అని, డబ్బుని లక్ష్మి అని, అన్నాన్ని అన్నపూర్ణ అని, ఇలా అంతటా అమ్మని చూసేటువంటి మన తత్వం, కమ్మనైన మన తత్వాన్ని విమర్శిస్తూ భారతమాతకి భర్తలందరూ అన్నటువంటి మూర్ఖులు ఈ భారతదేశాన్ని చీల్చాలనుకునేటువంటి పాషండ మతస్థులు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దేశద్రోహులు తయారవుతారు మతం మారితే అని డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పిన మాటని ఈ గొర్రెలు, ఈ మరకలు ఇప్పుడు నిజం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ నీచులు దేశ ఉన్నతిని కాంక్షించకుండా దేశ సార్వభౌమత్వాన్ని నాశనం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు ఉన్నాయి. ఒకనాడు మన దేశాన్ని పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అరబ్బులు, బ్రిటిష్ వాళ్ళు ఎందరెందరో దోచుకున్నారు మన సొమ్ముతో. వాళ్ళు భోగాలు అనుభవించి వాళ్ళు వాళ్ళ దేశాలను ఎన్నో నిర్మించుకున్నారు. అయినా మిగిలిన దేశాన్ని మనం స్వరాజ్యం చేసుకుందామని స్వరాజ్యం సంపాదించాం. సంపాదన ఏమాట కానీ దేశం రెండు ముక్కలై కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణాలను తీసింది. మళ్ళీ 70 ప్రాంతంలో మళ్ళీ బంగ్లాదేశ్లో మరో ముక్క అయింది. ఎందువల్ల దేశం స్వతంత్రం పొందిన తర్వాత కూడా మరో ముక్క విడిపోవలసి వచ్చింది. ఈ మధ్య వాడెవడో మహారాష్ట్ర, బెంగాల్ ముఖ్యమంత్రులకి లేఖ రాశాడు ఈ దేశంలోంచి మీరు విడిపోండి అని చెప్పి. ఇలా విచ్ఛిన్నకర శక్తులు ఎందుకు వాగుతున్నాయి అంటే వారి వెనకాల విదేశీ మత ప్రభావము, ధన ప్రవాహ ప్రభావము, రాజకీయ ప్రభావము మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని నాశనం చేయాలనేటువంటి కుట్ర ఉంది. అందుకే ప్రతి హిందువు గర్వంగా చెప్పవలసిన మాట ఈరోజు మనం చెబుదాం. ఎవరైనా సరే, వారు ఏ మతస్థుడు వచ్చినా సరే ఇలా చెప్పగలవా అని అడుగుదాం, నిలదీసి అడుగుదాం, ఒకసారి చెప్పుకుందామా? మీరు కూడా ఇలాగే అడగండి. ఎప్పుడో కొన్ని నెలలైంది విరాసి చెప్దామని, ఆ కాగితం ఇంకా చీకిపోతూ ఉండే స్థితిలో ఉంటే ఇప్పుడు నరేంద్రతో మళ్ళీ రాయించి, బెంగళూరులో శ్రీనివాస్ గారితో రాయించి జాగ్రత్త చేసాం. కానీ మీకు చెప్పేస్తే మీ హృదయాల్లో పదిలంగా ఉంటుందని చెప్తున్నాను. మనం గర్వశకవమై హిందూ అని అంటుంటాం. గర్వంగా చెప్పండి, నేను హిందువుని. హింసాం దోషయతి ఖండిత హిందూ, హింసను దూషించేవాడు హిందూ. ప్రపంచంలో ఏ దేశం మీదకి ఎవరిని దోచుకున్న దాఖల మన చరిత్రలో లేదు. కానీ ఎడారి మతాల చరిత్ర అంతా అదే, రక్తపాత చరిత్ర, దేశాలను కబ్జా చేసిన చరిత్ర, ఇప్పటికీ చేస్తున్న చరిత్ర. కాబట్టి హిందువులరా, భారత్ను రక్షించుకుందాం, అఖండ భారత్గా మార్చుకుందాం, మతం మారిన గొర్రెల్ని మళ్ళీ మనవాళ్ళుగా ఆకుని చేర్చుకుందాం, మనవాళ్ళేనని వాళ్ళకి నచ్చజెబుదాం, ఈ దేశాన్ని మళ్ళీ పరమగురు విశ్వగురు స్థానంలో నిలబడదాం. దానికోసం మనం గర్వంగా చెప్పవలసిన మాటలు మీకు చెప్తున్నాను. నేను గర్వంగా చెబుతున్నా, నేను హిందువుని, నేను సనాతన ధర్మానికి వారసుని. మళ్ళీ ఇలా చెప్పగానే హిందూ అంటే ఏంటి అదో ప్రశ్నిస్తాను. ఈ భూమిని హిందుస్థాన్గా కొన్ని వందల సంవత్సరాలుగా పిలుస్తున్నారు. వాస్తవానికి ప్రపంచమంతా సనాతన ధర్మమే ఉంది, మనందరం కూడా సనాతనమే. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మనందరం, అందరం అంటే అన్ని జీవులు. నేను గర్వంగా చెప్తున్న అతి ఉత్కృష్టమైన సనాతన ధర్మం నాదని, నేను గర్వంగా చెప్తున్న
అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, అబ్దుల్ కలాం, ఈ మహాత్ములంతా నావారని కొన్ని పేర్లే చెప్పా. ఇంకా చాలామంది ఉన్నారు, నేతాజీ, శివాజీ, వివేకానంద, ఎంతోమంది వీర సావర్కర్, ఇంకా ఉద్ధమ్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎందరో కొన్ని అన్ని పేర్లు చెప్పలేం కాబట్టి కొన్ని చెప్పాం. నేను గర్వంగా చెప్తున్నా వాల్మీకి వ్యాసాది మహారుషుల వారసుడినని, నేను గర్వంగా చెప్తున్నా సర్వే జన సుఖనోభవంతు, లోకా సంస్థ సుఖనోభవంతు అని నినాదించిన దేశం నాదని. మనం కూడా మనం కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి బాక్స్ మీద ఏం రాసింది, సర్వే సంతు నిరామయ. ఏ పార్టీ స్లోగను, ఇంకొక పేరు, ఒక వ్యక్తి పేరు లేదు, సర్వే సంతు నిరామయ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నేను గర్వంగా చెబుతున్న రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైన పాషండ మతాలకి నా దేశానికి ఏమాత్రం సంబంధం లేదని, నేను గర్వంగా చెబుతున్న వీర శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, గురు గోవింద్ సింగ్ లాంటి వీళ్ళకు జన్మనిచ్చిన దేశం నాదని, నేను గర్వంగా చెబుతున్న ప్రహ్లాదులు, తుకారాం, అన్నమాచార్య లాంటి భక్తులకు జన్మనిచ్చిన దేశం నాదని, నేను గర్వంగా చెబుతున్న రామాయణం, మహాభారతం లాంటి మహాకావ్యాలను ప్రపంచానికి ఇచ్చిన దేశం నాదని, నేను గర్వంగా చెబుతున్న గోరి, తైమూర్, ఔరంగజేబ్ ఇలాంటి దోపిడీ దొంగల్ని తరిమిన తురిమిన దేశం నాదని. దోపిడీ దొంగలు గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడ్ బాబర్. నేను ధైర్యంగా చెబుతున్న అతి ఉత్తమ సంగీతాన్ని ప్రపంచానికి అందించిన దేశం నాదని, నేను ధైర్యంగా చెబుతున్న అతి ఉత్తమమైన ఆయుర్వేదాన్ని, యోగాన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన దేశం నాదని, నేను గర్వంగా చెబుతున్న ప్రపంచం బట్ట కట్టినప్పుడే పట్టుబట్టలు వేసుకున్న దేశం నాదని, నేను గర్వంగా చెబుతున్న ప్రపంచంలో అతి ఉత్తమ ఆహారమైన ఆహార బట్ట విధానం కలిగిన సంస్కృతికి వారసుడని, నేను గర్వంగా చెబుతున్న సంస్కృతం, సంస్కృతి, సాంప్రదాయం, నైతిక విలువలు కలిగిన దేశం నాదని, నేను గర్వంగా చెబుతున్న ప్రపంచంలో అందరూ నామతం వాళ్ళే ఉండాలని కోరుకోని దేశం నాది. ప్రపంచం అంతా నేను నమ్మిందే ఉండాలని కోరుకోను. ఎందుకంటే ఏకం సత్విప్రా బహుధా వదంతి అనేటువంటి ఉపనిషత్ వాక్యం చెబుతుంది, ఒకటే సత్యం ఉంది, కానీ ఒక్కొక్కరు ఒక్కో రీతిగా దాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి భావస్వేచ్ఛకి అలవారమైనటువంటి ఈ దేశంది. కాబట్టి మనం ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ప్రపంచానికి అంతా పరిచయం చేయాలి. ప్రపంచం అంతా ఉన్నటువంటిదే ఇప్పుడు లుప్తమైంది, కాబట్టి దీన్ని మళ్ళీ మనం పునర్వైభవస్థితికి తీసుకురావాలి. మన పూర్వీకులందరూ చాలా గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు. మనం ఇప్పుడు ఉండేటువంటి కొంతకాలపు జీవితానికి మన యొక్క అసౌచ్యం ద్వారా కానీ, అనాలోచితం ద్వారా కానీ దేశానికి మనం నష్టం చేయకూడదు. కాబట్టి ఎవరైనా సరే గతం మరిచి మతం మారి పాడైపోతే వారిని మనం బాగు చేద్దాం, వారు మన బంధువులని వాళ్ళకి గుర్తు చేద్దాం. భారత మాతకు మనమందరం కూడా బిడ్డలమేనని నిరూపించుకుందాం. అబ్దుల్ కలాం మతం మనం చూడం, ఎందుకంటే ఆయన దేశం కోసమే జీవించాడు. కాబట్టి కంట్రీ ఫస్ట్, రిలిజన్ నెక్స్ట్, హ్యుమానిటీ ఫస్ట్, రిలిజన్ లాస్ట్, ఇలా చెప్పగలిగినటువంటి జీవులు మాత్రమే ఈ దేశానికి, ప్రపంచానికి అవసరం. అందువల్ల అటువంటి వాళ్ళని, మరింత మందిని మనం పెంచుదాం, ఈ జ్ఞానాన్ని పంచుదాం. భారత్ మాత యొక్క విజయ పతాక ప్రపంచమంతా ఎగరేద్దాం. భరత్ మాతకి, భరత్ మాతకి, వందే మాతరం, జై హింద్, జై హింద్.